हाय फ्रेंड्स ना पे हरी फ्रेंड्स मन स्पेंडर की फ्यूल मीटर पनचेपे एला चक्सली चला मंदिर अड़गा आना फ्यूल मीटर पनचेपे एला चक्स अदे विधि में वेहिकल की फ्यूल तक चूपी ना अड़क जरिए असल टोटल फ्यूल मीटर पनी चेयकते अंत स्पेंडर अने का ये वेहिकल सर मनमने लपल टैंक फ्लोट पा लेते फ्यूल मीटर पा लेते वैरिंग प्रॉब्लम मन टोटल तेसकोवच्छ ओके भैया इध नार्मल मीटर का बट्टी ओके कोई बंल की डिजिटल मीटर उजिटल मीटर बैक्स आलमोस्ट मन पलसर डिजिटल मीटर डिजिटल मीटर मन की आनते पेट्रोल मोल पाइंट्स रूप में चूपी पाइंट्स रूप दीन चेक करेक्ट दी संबंध वीडियो अभी पैन कार्स चूँ अदे विधि में मन आर फाइव चूसा सर आर फाइव की सेम डिजिटल मीटर आना सर मन पलसरला चक्स कुदरद भैया दी सपरेट चेकाले एंकंटे आर फाइव अने मन की डिजिटल मीटर वा सर टैंक दी फ्यूल पंपचिंदी दी स्पेषल चेकाले अभी एला चेक दाखिल संबंधी वीडियो पैन कार्स वीडियो చూడండి భయ్యా ఓకే ఇప్పుడు మనం టోటల్ గా ఈ స్పెండర్ కి ఫ్యూల్ మీటర్ అనేది ఎలా చెక్ చేయాలి అని తెలుసుకుందాం దాన్ని చూసే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఈ వీడియో చూస్తున్నాక కిందకి మీకు రెడ్ కలర్ రెడ్ లో సబ్స్క్రైబ్ కనబడుతుందా దాని మీద క్లిక్ చేయండి మీరు ఆల్రెడీ క్లిక్ చేసినా సరే మీకు పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుందా దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయగానే టోటల్ గా మూడు ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది దాని మీద క్లిక్ చేయండి అది ఇలా క్లిక్ చేసుకుంటే ఏంటంటే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అంతే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఏదైనా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో అనేది ఎలా ఉంది ఏందనేది నెక్స్ట్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ओके फ्रेंड्स कंपलसरी चाहिए फ्रेंड्स इप्ड स्पेंडर की मन आई मीटर और मीटर प्रॉब्लम गर्ति वैरिंग गेट प्रॉब्लम गर्ति टैंक फ्लोट प्रॉब्लम गर्ति मतलब टोटल मीटर पंचपते एला चक्सली शार्टकटे फ्रेंड्स बंटी अंदर तेजे क्रोत मॉडल बीएस फोर वेहिकल कनबड़ती बंटे आलमोस्ट मन की आई मीटर अभी पनीचे आई मीटर पनचे कंपलसरी बैटरी चार्जिंग बैटरी चार्जिंग मन की मीटर अभी पर्फेक्ट चूपी मन की बैटरी चार्जिंग मीटर अनेक चुस्काली भैया ओके फ्रेंड्स ఇప్పుడు ఈ బండికి మనం స్పెండర్ కి నార్మల్ మీటర్ అయితే ఏ ఏ బైక్స్ ఉన్నాయో అన్ని బైక్స్ కి ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చు ఇది స్పెండర్ మోడల్ కదా ఆల్్రెడీ సెల్ఫ్ స్టార్ట్ ఉంది బండికి మనకి సెల్ఫ్ మోటార్ రాక్ ముందు ఒక విధంగా ఉంది ఈ బండికి సెల్ఫ్ మోటార్ వచ్చింది కాబట్టి దీనికి వైరింగ్ గేట్ అనేది అటుపక్క చేశారు ఓల్డ్ మోడల్ అయితే మీరు ఇటుపక్క ఉంటుంది ఈ వైర్ అనేది ఎడకొచ్చ ఉంటుంది అదే మీకు లేటెస్ట్ మోడల్ అంటే మీ బండికి స్పెండర్ ప్రో గాని ఇలా సెల్ఫ్ మోటార్ ఉంది అనుకుంటే దానికి సంబంధించిన వైరింగ్ గేట్ అనేది ఈ ట్యాంక్ లెంచ్ వైర్ అనేది ఎడకొచ్చ ఉంటుంది ఇప్పుడు ఈ వైర్ అనేది అటుపక్క అయినా సరే ఇటుపక్క అయినా సరే మీరు ఒకటే భయ చేయాల్సింది ఆ ట్యాంక్ కి సంబంధించిన వైర్ అనేది ఎక్కడికి వచ్చింది అనేది మీరనే చెక్ చేసుకోండి ఇప్పుడు నేను ముందుగా డోర్ అనేది ఓపెన్ చేస్తాను ఇప్పుడు డోర్ అనేది తీసాం కాబట్టి ఈ ట్యాంక్ నుంచి వైర్ అయితే ఏది వచ్చింది చూసుకోండి చూడండి ఈ వైర్ అనేది ట్యాంక్ నుంచి వచ్చింది కాబట్టి ఇది ఫ్యూయల్ మీటర్ సంబంధించిన వైరింగ్ గేట్ ఇక్కడ 2 పిన్ జాక్ ఉంది అదే 2 పిన్ జాక్ ఇంకొకటి ఉంటది భయ ఇదే ఇది 2 పిన్ జాక్ బ్రేక్ లైట్ సంబంధించింది అది ఇది మనకి ట్యాంక్ నుంచి వచ్చింది కాబట్టి ఇది మనకి ఫ్యూయల్ మీటర్ సంబంధించిన వైర్ ఇప్పుడు मन की फ्यूल मीटर पंचेदी मीटर प्रॉब्लम लेकिन बैक वैरिंग गिट प्रॉब्लम अने मन शार्टकट टैंक फ्लोट प्रॉब्लम अने टोटल चक्सको दाने कोसम मनमे चेयरेंटे इकड़े डैरक्ट चेयर भैया दाने कोसम पिन्न अने तेजी इपू इकटे मन के मन बैक मीटर अने बा बागोदा अने मन स्टेप मतलब गर्ति दाने कोसम मनमे चेयरें वैर मुक्ति एदो वैर पर्वे यह टैंक वैर पक्न बैठे वैरिंग इट वैर उ कीन वैर दोपन भैया यह विधा वैर दोपन इकड़ा आई मीटर ने चेक की आनंद जिम्म लेस्त मीटर ओके ना इलाने मीटर चूपे इपू एपड़ता मैं डैरक्टो मन की बंडो टैंक फुल टैंक पेट्रोल मन की मीटर इंफर्मेशन मीटर एम फुल टैंक चूपी मन की इक फुल टैंक चूपे आलमोस्ट मीटर बहुत लेकिन मन की अदे विधे वैरिंग गेट एला प्रॉब्लम लेदान मन की इपू अर्थमें एंकं इक डैरक्टाबी मन को अर्थमें अदे इकड़ डैरक्टा అంటే ఇక్కడ డైరెక్ట్ చేసినా సరే మీకు ఆయిల్ మీటర్ గాన చూపేలేదు అంటే ఇక్కడ లోపల ఆయిల్ మీటర్ లో ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఇక్కడ వైరింగ్ గేట్ లో ప్రాబ్లం ఉండొచ్చు దాని కోసం మీరు ఎలా చెక్ చేసుకుంటారు ఇప్పుడు ఆయిల్ మీటర్ లో ప్రాబ్లం అనుకో ఈ డోమ్ అనేది ఓపెన్ చేయండి డోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీటర్ సంబంధించిన మూడు నట్లు ఉంటాయి అంటే మీకు టెస్టింగ్ కోసం చెప్తాను ఆ తర్వాత ఈ మీటర్ కింద స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలు అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత లోపల మీటర్ ఏమైనా కాలిపోయిందా లేకపోతే మావిడి వాసన ఏమైనా వస్తుందా అనేది చెక్ చేసుకోండి 99% మీటర్ ఎప్పుడు కాలదు భయ్య కంపల్సరీగా వైరింగ్ గేట్ లో ప్రాబ్లం ఉంటుంది ఈ వైరింగ్ గేట్ ఎక్కడ వీక్ గా ఉందా లేకపోతే ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ బండికి మనం డైరెక్ట్ చేసాం కాబట్టి ఆయిల్ మీటర్ పని చేస్తుంది ఇక్కడ గాని వైరింగ్ ఏమీ డ్యామేజ్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఆడ డైరెక్ట్ అది ఎప్పుడు చేసామో వైరింగ్ ఇటు మీటర్ అనేది పర్ఫెక్ట్ గా మనకు ఉన్నట్టు ఇప్పుడు
ఈ రెండు మనకు టెస్టింగ్ అయిపోయింది, మనం ఎప్పుడు డైరెక్ట్ చేసామో అప్పుడు అనేది మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది ఇది అనేది వైరింగ్ ఇట్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ వైర్ తీయగానే ఏమవుద్ది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మీటర్ అనేది పడిపోద్ది. మీకు వైర్ పెట్టి డైరెక్ట్ చేస్తుంటే మనకు బాగున్నట్టు లెక్క, అదే పని చేయకపోతే ఎలా చెక్ చేసుకోవాలి కానీ మీకు అనేది చెప్పేశాను. ఇప్పుడు టోటల్గా మనకి ఈ ట్యాంక్కి సంబంధించిన కనెక్షన్ కదా, ఈ ట్యాంక్కి సంబంధించిన కనెక్షన్ పెట్టినా మనకి ట్యాంక్లో పెట్రోల్ ఉన్నా సరే మనకి ఆయిల్ మీటర్ అనేది చూపించలేదు కాబట్టి మనకి ఈ ఆయిల్ లోపల ట్యాంక్ ఫ్లోట్ ఉంది కదా, ఆ ఫ్లోట్ అనేది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ ఫ్లోట్ను మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఓకేనా, ఇప్పుడు దానికోసం మనం ఏం చేయాలి, వైరింగ్ ఎయిట్ చెక్ చేసాం, మీటర్ చెక్ చేసాం, దానికి ఎలా ప్రాబ్లం ఏందని చెప్పేసాం. ఇప్పుడు మనకి ట్యాంక్లో ఫ్లోట్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి మీటర్ అనేది చూపించలేదు. దానికోసం ఈ సీట్ బోర్డ్ ఓపెన్ చేయండి, అటుపక్క డోర్ ఓపెన్ చేయండి, ఈ అనేది ఓపెన్ చేసేయండి భయ్య. ఇప్పుడు అనేది నేను ప్రజెంట్ సీట్ అనేది ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేశాను. అదేవిధంగా పెట్రోల్ పైప్ తీసేసాను, ఇక్కడ అనేది ట్యాంక్ సంబంధించి బోల్ట్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ బండికి ట్యాంక్ బయట తీసుకోండి, BS4 అయితే కొన్ని పైప్స్ ఉంటాయి కింద, ఆ పైప్స్ అనేది జాగ్రత్తగా తీసుకోండి. నార్మల్ బైక్ అయితే ఒకే ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ అనేది తీసి ట్యాంక్ అనేది ఇలా కింద పెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ నాలుగు నట్లు ఓపెన్ చేయాలి భయ్య. ఇప్పుడు ఈ నట్లు అనేది ఓపెన్ చేస్తే మనకి ట్యాంక్లో ఫ్లోట్ ఎలా ఉంది ఏంది, ఎందుకంటే ఈ కనెక్షన్ అనేది ఏం కానీ మనకి ఆయిల్ మీటర్ చూపించలేదు కాబట్టి మనం అనేది దీన్ని ఓపెన్ చేస్తే మనకి అర్థం అవుద్ది. నన్ను కొంతమంది అడిగారు అన్న ట్యాంక్లో పెట్రోల్ తక్కువ చూపిస్తుంది ఏ ప్రాబ్లం ఏందనేది. భయ్య మీరు ఎప్పుడైనా సరే బండికి పెట్రోల్ పట్టించినప్పుడు ఈ గన్ను లోపలికి పెట్టి మాత్రం ఎప్పుడు పట్టే పోపండి. ఈ గన్ అనేది ఎప్పుడు లోపలికి వెళ్తుందో, ట్యాంక్లో ఈ ఫ్లోట్ ఉంది కదా, ఈ ఫ్లోట్ సంబంధించిన ఈ కమ్మి ఉంది కదా, ఈ కమ్మికి అనేది ఈ గన్ను తగలంగా ఏమవుద్ది అంటే కొన్ని బెండ్ అయిపోద్ది. మీకు పెట్రోల్ తక్కువ చూపించడం కానీ ఎక్కువ చూపించడం కానీ ఈ కమ్మి ఎప్పుడు బెండ్ అవుతే మీకు కరెక్ట్గా లెవెల్ అనేది చూపిద్ది. అందువల్ల ఈ గన్ అనేది లోపల పెట్టేసి ఎప్పుడు పట్టేవ్వండి. ఇప్పుడు మనం ట్యాంక్ ఫ్లోట్ ఓపెన్ చేస్తాం, అదేవిధంగా కమ్మి బెండ్ ఎలా చేసుకోవాలి, ఫ్లోట్ అనేది బాగుంది లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ నాలుగు నట్లు టెనం నట్లు అనేది ఓపెన్ చేయండి, ఈ ఫ్లోట్ అనేది ఓకేనా, ఈ ట్యాంక్ ఫ్లోట్ అనేది బయట తీయండి. స్కూడ్ అయితే టైట్గా ఉంది, పెట్రోల్ కారుతుంది, ఇంకొద్దిగా పనుకొని పెడదాం. దానికోసం మనం ఏం చేద్దాం, కింద ఏదో ఒకటి పెట్టుకోవాలి, సీట్ పెడదాం. ఓకేనా, ఈ సీట్ అనేది పెట్టి ఈ సీట్ మీదనే ట్యాంక్ అనేది పనుకొని పెడదాం. ఇలా పనుకొని పెడేసి ఇప్పుడు ఈ ట్యాంక్ ఫ్లోట్ అనేది తీస్తే దీంట్లో ఏం ప్రాబ్లం అంటే మనకి పెట్రోల్ తక్కువ చూపిస్తుంది కదా, దానికి ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలి, మనకి మీటర్ పనిచేయట్లేదు కదా, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేది మీకు చెప్తాను. దీనికి ఒక వైరింగ్ ఉంటుంది, అది జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి. ఓకేనా, ఇది భయ్య మనకి స్పెండర్ ప్లస్ స్పెండర్ ప్రో వచ్చిన తర్వాత కొద్దిగా డిజైన్ అనేది చేంజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీ బండికి ఆయిల్ మీటర్ పని చేయడం లేదండి. ఇది ఇలా ఉంటుంది ట్యాంక్లో, మీరు ఎప్పుడు మీరు పెట్రోల్ అనేది పట్టిస్తూ ఉంటారు, ఇది అనేది ఇలా పైకి లేచినప్పుడు ఏంటంటే మీకు ట్యాంక్లో మీటర్ అనేది పెట్రోల్ ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. మీ బండిలో ఎప్పుడు మీకు పెట్రోల్ ట్యాంక్లో ఉన్నా సరే మీకు చూపేయలేదు అంటే ఈ మీటర్ అనేది ఫెయిల్ అయినట్టుగా. దీన్ని మీరు చూసి చెక్ చేసుకోవచ్చు, అంటే ఈ కమ్మి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఫ్లోట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేది. మీరు ట్యాంక్లో ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకే స్టెప్లో ఇక్కడ పైన నుంచి చూడండి భయ్య, ఇక్కడ పైన నుంచి చూడండి. ఇక్కడ నుంచి చూస్తే ఏమవుద్దంటే లోపల పిన్స్ మారి ఉంటాయి. ఓకేనా, ఈ లోపల పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది, లేకపోతే కింద ప్లేట్ ఉంటుంది, కింద ప్లేట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది. ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి, అదే మనకి ఓల్డ్ మోడల్ కానీ చూస్తున్నాం అనుకో, లోపల ఒక ప్లేట్ లాగా ఉండేది, దానికి రాగివేరు చుట్టూ పెట్టి రాగివేరు మీద ఒక ప్లేట్ లాంటిది రన్నింగ్ అయినప్పుడు మనకు పెట్రోల్ అనేది కొలత చూపించేది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే కొత్త సిస్టమ్ అనేది మార్చేస్తారు. మీరు ఏ విధంగా అనేది మీరు చెక్ చేసుకొని లోపల చూడడం కానీ మీకు అర్థమైపోద్ది ఈ ఫ్లోట్ అనేది బాగుందా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే పెట్రోల్ అనేది తక్కువ చూపిస్తుంది మా బైక్స్ అని చెప్పారు. ఇదేంటంటే పెట్రోల్ పట్టంగా ఏంటంటే కమ్మి అనేది పైకి కిందకి బెండ్ అయిపోయినప్పుడు మీ బండిలో పెట్రోల్ అనేది తక్కువ చూపిస్తుంది. మీకు పెట్రోల్ తక్కువ చూపిస్తుంది అనుకున్నప్పుడు ఇది ఇలా పొజిషన్ వస్తుంది కదా, మీరు ఒక ఎస్టిమేషన్ పరంగా చూసుకోండి కమ్మి అనేది కొద్దిగా కిందకనే బెండ్ చేయండి, అంటే మీరు బెండ్ చేసి చూడండి, దాని ప్రకారం మీకు ఎంత లెవెల్కి మీ ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉందో మీ ఎస్టిమేషన్ ప్రకారం అనేది దీన్ని బెండ్ చేసుకొని మీరు అనేది చెక్ చేసుకొని తర్వాత అనేది వేసుకోండి. లేదు ఈ బెండ్ చేస్తే మాకు అటు ఇటు తేడాగా చూపిస్తుంది అంటే దీన్ని పక్కన పడేసి 400 రూపాయలు ఏమవుద్ది కొత్త ఫ్లోట్ అనేది, కొత్త ఫ్లోట్ తీసుకొచ్చి మీరు వేసుకునేస్తే మీకు పెట్రోల్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. మీకు పెట్రోల్ పని చేయకపోతే మీటర్ కానీ పని చేయకపోతే లోపల పాయింట్స్ ఏమైనా కట్ అయిపోయినాయో చెక్ చేసుకుంటే మీకు ఎడ ప్రాబ్లం అనేది రికవర్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా మన బైక్ కన్నా ఆయిల్ మీటర్ పని చేయలేదంటే మనకి ఒకటి వైరింగ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్లో, ఆడ మీటర్ ప్రాబ్లం ఉందా వైరింగ్ ఇట్ ప్రాబ్లం ఉందని అక్కడ అర్థమైపోద్ది. ఆ తర్వాత మనకి ట్యాంక్లో ఫ్లోట్ ప్రాబ్లం అంటే ఫ్లోట్ కానీ ఓపెన్ చేస్తే మన కళ్ళకి కనబడిపోద్ది, అంటే బాగుందా కాలిపోయింది అనేది మనకి అర్థమైపోతుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కంపల్సరిగా మీరు పెట్రోల్ పట్టించినప్పుడు ఏంటంటే గన్ను లోపలకు పనిచ్చి పట్టేవ్వండి. ఎప్పుడు గన్ అయితే లోపల పోతుందో అప్పుడే మనకి ట్యాంక్లో ఆ ఫ్లోట్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పెట్రోల్ పట్టించినప్పుడు జాగ్రత్తగా పట్టండి, గన్ అనేది కంపల్సరిగా లాక్ చేయించు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన అందరూ మీకు చెప్పేదానికి నేను ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.